హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్యామల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నానండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఇప్పుడు టమాటాలు చాలా కాస్ట్ ఉన్నాయి కదండీ టమాటాకు బదులు ఇలా చింత చిగురు వేసుకొని పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒక కప్పు చింత చిగురు తీసుకొని ఇలా తుంపుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి బౌల్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి కుక్కర్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి బాగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి చింత చిగురులోని పులుపు మీకు సరిపోయినట్లయితే చింతపండు వేసుకోకండి లేకపోతే కొంచెం చింతపండు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ కారపొడి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో ఉండాలి మిగిలిన టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫస్ట్ విజిల్ వచ్చిందండి సెకండ్ విజిల్ వచ్చిందండి థర్డ్ విజిల్ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేయాలి ఆవిరిపోయిందండి ఇప్పుడు మూత చూద్దాము చూడండి పప్పు అంతా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు పప్పులోని వాటర్ని వంపేసుకోవాలి ఇలా వంపుకున్న తర్వాత పప్పు గుత్తితో పప్పుని బాగా ఎనుపుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఆల్ అన్ యాప్స్ అన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది ఇలా ఎనుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ పడుతుందండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పప్పుని పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అన్నింటినీ కలిపి బాగా వేయించుకోవాలి పోపు వేగిపోయిందండి ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న చింతచిగురు పప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ వంపి పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీర్చోద్దాము అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి చింతచిగురు పప్పు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం